జై నరేపాల్ సింగ్. జై తెలంగాణ. నేను కృష్ణా ధ్వనికని మాట్లాడుతున్నాను. కలకమిక అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా గల్ఫ్ కార్మికుల కోసం మన ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రవేశపెట్టి ప్రతి గల్ఫ్ బిడ్డకు భరోసా కల్పించాలని చెప్పేసి తెలంగాణ ఎన్ఆర్ఐ ఉద్యమం చేస్తున్నాం. అందుకని చేయాలి అని ఒక సంస్థ జిడబ్ల్యూఏసి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అని ఒక సంస్థ ఏర్పాటు చేసిన అధ్యక్షులు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు మా తోటి గల్ఫ్ కార్మికులు ఇక్కడ చనిపోయిందని నేను నాకు తెలియడం ద్వారా మా టీం, మా జిడబ్ల్యూఏసి టీం అక్కడ వర్క్ చేసి ఎంఎస్ సహకారం తీసుకొని ఇక్కడ కృష్ణన్న సహకారం ద్వారా అక్కడ చాలా వరకు తిరిగి కృష్ణన్న ఇంత జరిగింది వాస్తవాన్ని గ్రూపులలో మా జిడబ్ల్యూ సైన్యులందరికీ చెప్పడం ద్వారా ఈరోజు ఇంకొక 31,553 రూపాయలు మీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తొనకిరి కృష్ణన్నకు, సముద్రాల సీనన్నకు మరియు మానసిక స్థిమిత లేదు. కానీ ఇప్పటికైనా నేను ఈ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాను, కనీసం ఇవరకు పరామర్శించడానికి సుతా మా ఈశ్వరన్న రాకపోవడం, మా ధర్మపురి నియోజకవర్గం నుంచి కనీసం మంత్రిగా ఉన్నారు ఈశ్వరన్న గారు, దయచేసి తన కుటుంబానికి అండగా నిలుచోండి. హాస్పిటల్లో ఇంకేదో ఇల్లు సరిగ్గా చేసుకోవడానికి, లేకుంటే బాకీలు ఉంటే తెలుసుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం మీరు చేయకపోవడం ఇది బాధాకరం. ఇప్పుడైనా కానీ ఒక మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లయితే మీరు బాబాబులు చూసుకుంటున్నారు పర్వాలేదు, అదే గల్ఫ్ కార్మికుడు, తెలంగాణ నుంచి వెళ్ళిన గల్ఫ్ కార్మికుడు అక్కడ చనిపోతే కుటుంబం అలా అన్నదంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. వీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కుటుంబం తరఫున ముఖ్యంగా నేనైతే ఈ కుటుంబం తరఫున గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులకే కావచ్చు, బట్ ఒక పాదాభిమానం తెలియజేస్తున్న దండం పెట్టుకుంటున్నాను. నిజంగా ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించిండు మనం, ఈ ఆర్థిక భరోసా కల్పించిన వాళ్ళం కుటుంబానికి పరామర్శించడం ఎంత భరోసా ఇవ్వగలుగుతున్నామో మనము, అదేవిధంగా ఆర్థిక భరోసా విషయంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు వేల సంఖ్యలో ఉద్యోగిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ జెండా ఆవిష్కరణ చేస్తూ గ్రామాన గల్ఫ్ బిడ్డలకు, గల్ఫ్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ అవసరాన్ని తెలియజేసుకుంటూ ముందుకెళ్తున్నాం. త్వరలో ఇక్కడ బెజ్జంకి గుండారంలో ఇంకా చాలా ప్రాంతాలు ఇటువంటి చాలా ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ జెండా ఆవిష్కరణలు ఉన్నాయి. అందరూ గల్ఫ్ కార్మికులు తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ కోసం ఖచ్చితంగా ముందుకు రావాలా, ఎన్ఆర్ఐ సాధించుకొని చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు ఆర్థిక సహాయం అందేవిధంగా మన ఎటువంటి మోసాలు లేకుండా అక్కడ కూడా కష్టమైతే తెలంగాణ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, మలేషియా, సింగపూర్, ఇరాక్ లాంటి దేశాలు ఉన్నారు, అక్కడ కూడా కష్టమైతే ఎన్ఆర్ఐ పాలసీ రావడం వల్ల భరోసా దొరుకుతుంది, ఎంబైసీ లో అధికారులు కూడా మనకు సహకరిస్తారు. అదేవిధంగా తెలంగాణ నుంచి వెళ్ళిన కోఆర్డినేటర్లు, అంటే తెలంగాణ నుంచి కోఆర్డినేటర్లు మేము ఇస్తే అక్కడ కూడా గల్ఫ్ దేశాల్లో కోఆర్డినేటర్లు కూడా సహాయం అందిస్తారు, ఫోన్ చేస్తే రెడ్ బాల్ పంపడానికి ఆర్థిక సహకారం అందిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కానీ రావట్లేదు తెలంగాణ బిడ్డ, గల్ఫ్లో ఉన్న బిడ్డలకు వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఓటు వేద్దామంటే ఓటు అప్పుకోలేదు. ఎన్ఆర్ఐ ఓటు రావడం వల్ల ఖచ్చితంగా ఓటు అప్పు వచ్చే విధంగా ఒక పాలసీ తయారవుతుంది, అది అయ్యేటట్టు మేము ఖచ్చితంగా పోరాటం చేసి ముందుకెళ్తాం. ముఖ్యంగా అక్కడ 10-20 సంవత్సరాలు కష్టపడి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఇక్కడికి వచ్చిన సాధారణ అవుతుంది, పని చేయలేకపోతారు, ఇక్కడ ఉపాధి కూడా దొరకలేదు సరిగ్గా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్ కండిషన్స్, ఇక్కడ ఉండే వ్యవస్థ కొత్తగా అనిపించడం వల్ల పని చేయలేకపోతారు, ఒక బిజినెస్ పెట్టుకోలేకపోతారు, అట్లాంటి సాధకాన్ని చేయలేని, ఆర్థికంగా స్తోమత లేని కుటుంబాలను ప్రభుత్వం ఉపాధి కల్పించి అదేవిధంగా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు చాలా కష్టాలు ఉన్నాయి, చనిపోయిన డెడ్ బాల్ను పంపించలేక ఎంబైసీలు కానీ అక్కడ ఉన్న వ్యవస్థ పంపించడం లేదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు, సంవత్సరం 9 నెలలు కూడా పట్టింది సౌదీలో, సౌదీ లాంటి దేశాలలో. వాటిని మేము గల్ఫ్ కార్మికులు అవగాహన వేదిక తరఫున మా సభ్యులు నిరంతరం కష్టపడి 900 డెడ్ బాడీలు పంపిస్తూ వాళ్ళకి ఆర్థిక సహకారం అందిస్తున్నాం. మొన్న నిర్మల్ డిస్ట్రిక్ట్ కరెన్ మండల్ నర్సాపూర్ గ్రామంలో అలా భర్త అక్కడ కరోనాతో చనిపోయాడు, కరోనాతో చనిపోతే డెడ్ బాడీ కూడా రాలేదు, అక్కడే కరోనా చేయడం జరిగింది, అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది మా గల్ఫ్ కార్మికులు అవగాహన వేదిక టీడబ్ల్యూ సభ్యులు. ఆ డెడ్ బాడీ వచ్చిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అక్కడ సౌదీ టీము, యుఏఈ, దుబాయ్ టీము వాళ్ళందరూ కలిసి 2,82,000 రూపాయలు మేము కుటుంబానికి అందించడం జరిగింది. దమ్మనపేట, ధర్మపూర్లో కూడా 1,23,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కరీంనగర్ డిస్టిక్, వెంగటూరు,
మండలం కొండాపూర్ విలేజ్ లో మన సుంకే రాజయ్య ఉపాధి చనిపోయారు. ఆయన కూడా ఆర్థిక సాయం చేయడానికి ఇప్పుడు బయలుదేరినాం మేము. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. కల్పేషన్లో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యుల పరిస్థితులు కూడా ఘోరంగా ఉంది. ఇవన్నీ తీరాలంటే ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలు రావాలా? తెలంగాణ ఎన్నికల పాలసీ కోసం మేము ప్రాణాలు అర్పించైనా పోరాటం చేసైనా ముందుకెళ్ళి ఖచ్చితంగా ఎన్నికల పాలసీ సాధిస్తాం. మన ప్రభుత్వం కేసీఆర్ గారు 6 సంవత్సరాలు ఎన్నికల పాలసీ ఇవ్వలేదు, ఇప్పుడైనా ఇస్తారని చెప్పేసి ఇంకా నమ్ముతున్నాం. ఆయనను ఈ సందర్భంగా వేడుకుంటూ కోరుతూ డిమాండ్ చేసే అన్ని విధాలుగా అడుగుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మా సభ్యులు కూడా ఈరోజు వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. సరే కదా.